దిశానిర్దేశం చేసే అత్యంత కీలకమైన అంశాల్లో ఇండస్ట్రియల్ పాలసీని విడుదల చేసినందుకు, అందులో పాల్గొనే అవకాశం నాకు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విజన్, కమిట్మెంట్, ట్రాన్స్పరెంట్ రూలింగ్ కి ఈ ఇండస్ట్రీ పాలసీ కూడా ఒక నిదర్శనంగా ఉంది అని నేను చెప్తున్నాను. ఒక గొప్ప ఇండస్ట్రియలిస్ట్ సీఎంగా, మరో సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్ రాష్ట్ర పరిశ్రమల మంత్రిగా ఉన్న అరుదైన అవకాశం మన రాష్ట్రానికే దక్కింది. సో ఇలాంటి ఇద్దరు కాంబినేషన్ లో వచ్చిన ఈ ఇండస్ట్రియల్ పాలసీతో ఈ రాష్ట్రంలో పరిశ్రమలు, అలాగే పారిశ్రామిక అభివృద్ధి చాలా వేగంగా ఉంటుంది, బాగుంటుందని కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈరోజు ఈ పాలసీలో మీరు చూస్తే అయాచితంగా ఎవరికీ లబ్ధి చేకూడే విధంగా ఉండదు, అనవసరంగా రాయితీలు కూడా ఎవరికీ ఉండవు. పరిశ్రమల సిన్సియారిటీ, పరిశ్రమలు పెట్టే పెట్టుబడి, అలాగే పరిశ్రమల కమిట్మెంట్ ఆధారంగానే ఈ పరిశ్రమల్ని ప్రోత్సహించేలాగా ఈ పాలసీ ఉంటుంది. అండ్ మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి అని పాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానులు కాన్సెప్ట్ తీసుకొచ్చారు, అలాగే అన్ని ప్రాంతాల్లో ఉన్న పారిశ్రామిక అభివృద్ధి జరిగేలాగా ఈ పాలసీలో ప్రాధాన్యతలు కూడా తీసుకొచ్చారు అనేది అంతే నిజం. అండ్ ఈరోజు ఫార్మా, టెక్స్టైల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెట్రోకెమికల్స్ రంగంతో పాటు 10 రంగాల్లో పెట్టుబడుల్ని ఆకర్షించేలాగా ఈ పాలసీ ఉంది. అండ్ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా పారిశ్రామికవేత్తలకి ప్రత్యేకంగా రాయితీలు ఇస్తున్నారు. అండ్ ఈ మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించే విధంగా ఈ పాలసీని తీసుకొచ్చినందుకు ఏపీఐసీ చైర్పర్సన్ గా ఒక మహిళగా నేను చాలా సంతోషపడుతున్నాను. అండ్ పాలసీని తీసుకొచ్చిన అధికారులని, మా మినిస్టర్ గారికి, అలాగే మా ప్రీతమ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మహిళకి ఈక్వల్ గౌరవం ఇస్తూ వాళ్ళు ఎదిగే విధంగా ఒక మహిళా పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారిని అనేక సందర్భాల్లో చూడటం జరిగింది. ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీల్లో కూడా మహిళలకి పెద్ద ఎత్తున సపోర్టివ్ గా ఉండటం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. కనీసం 10 మందికి ఉపాధి కల్పించే మహిళా పారిశ్రామికలకి భూమి ధరలోను, స్టాంప్ డ్యూటీ, విద్యుత్ సబ్సిడీలతో పాటు అనేక రాయితీలు ఇచ్చేలాగా ఈ పాలసీని తీసుకురావడం మహిళల్ని బాగా ప్రోత్సహించే పాలసీగా ఉందనేది స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమకైతే 100% స్టాంప్ డ్యూటీతో 5 పాటు 100% జీఎస్టీ మినహాయింపులు, వడ్డీ రాయితీ, విద్యుత్ సబ్సిడీల్ని అందించేలాగా ఈరోజు పాలసీ తీసుకొచ్చాం. పరిశ్రమలో కల్పించే ఉద్యోగాల ఆధారంగా ఈ పరిశ్రమలకు జీఎస్టీ మినహాయింపులు కూడా ఇవ్వాలని ఈ పాలసీలో నిర్ణయించడం జరిగింది. అండ్ పారిశ్రామిక పార్కుల్లో మీరు చూస్తే 16.2% ఎస్సీలకి, 6% ఎస్టీలకి కేటాయిస్తూ, అంటే ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోబోతున్నారన్న విషయాన్ని కూడా మనం అందరం గమనించాలి. అండ్ అలాగే ఈ రాష్ట్రంలోని అతి చిన్న పరిశ్రమల్ని పెట్టాలనుకునే ఔత్సాహ్యులతో పాటు భారీ పరిశ్రమలు పెట్టే పెట్టుదలదారులకు కూడా అందరికీ రాయితీలు, మౌలిక వసతులు కల్పించే అద్భుతమైన పాలసీ తీసుకొచ్చినందుకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మనం గత ప్రభుత్వంలో చూసాం ఇండస్ట్రియల్ ఫాస్ట్ పాలసీని తీసుకొచ్చిన ముఖ్యమంత్రిని, కానీ ఈరోజు ఇండస్ట్రియల్ ఫెయిల్ పాలసీని తీసుకొచ్చింది మన ప్రభుత్వమే. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని జగన్ సార్ మరోసారి నిరూపించుకున్నారు. అండ్ ఈరోజు నీతి నిజాయితీతో కూడిన పారదర్శకమైన పారిశ్రామిక పాలసీని ఆవిష్కరించారు. సో ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా దీనికోసం ఎంతో శ్రమించుంటారు. అండ్ ఈరోజు రాష్ట్రంలో పరిశ్రమలకి మౌలిక వసతులు, రైతులు, భూములు కల్పించడమే కాకుండా పరిశ్రమలకి అవసరమైన నైపుణ్యం కలిగిన యువతని కూడా అందించేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది, దానికి చర్యలు కూడా తీసుకుంది అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో
మరి ముఖ్యమంత్రి గారితో పాటు మా యొక్క మినిస్టర్ గౌతమ్ రెడ్డి అన్న వీళ్ళందరూ కూడా చాలా వర్కౌట్ చేశారు దీంట్లో. ఎందుకంటే వీళ్ళిద్దరు యంగ్స్టర్స్ కాబట్టి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాన్ని కల్పించడం కోసం మరి ఈ 30 స్కిల్ సెంటర్ల ద్వారా ప్రతి పరిశ్రమకి ఈ రాష్ట్రంలో అద్భుతమైన నైపుణ్యం ఉన్న యువతని అందించాలి అన్న దిశగా వాళ్ళు వర్క్ చేశారు. అండ్ దీంతో సో రాబోయే 3 ఇయర్స్ లో ఈ పాలసీ 2022-2023 వరకు ఉంటుంది కాబట్టి అనేక పరిశ్రమలతో పాటు అనేక మంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ మరోసారి ఇంత మంచి పాలసీని అందించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సో ఒక మహిళని నమ్మి ఏపీఐసి చైర్పర్సన్ ఇవ్వటమే కాకుండా పరిశ్రమ పెట్టే దాంట్లో కూడా మహిళలు పెద్ద ఎత్తున వచ్చి మహిళా పారిశ్రామికవేత్తలు మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలదొక్కుకోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటు మహిళలకి అండగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి మహిళలందరి తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Now the Honorable Minister will make his opening remarks. Can you open it? అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ 2020-23 ఇనాగ్రేషన్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. దీంట్లో యాక్చువల్గా ఒక విషయంలో చెప్పాలంటే మన ఇండస్ట్రీ పాలసీ 2020 అంటే 2015-20 వచ్చి మార్చ్లో ల్యాప్స్ అయిపోయింది అనమాట. కానీ వీ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ పాలసీ. బహుశా మేము డిసెంబర్ జనవరి నుంచి కూడా ఈ కొత్త పాలసీ తీసుకురావాలని అప్పటి నుంచి కూడా మనం వర్క్షాప్ పెట్టడం, తర్వాత ఎన్నోసార్లు సీఎం గారిని కలవటం కూడా జరిగింది. మొదటిసారి మా ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు, ఈ ఇండస్ట్రీ పాలసీ మీద కలిసినప్పుడు ఆయన ఒకటే ఒక మాట అడిగారు, మీరు చెప్పిందల్లా చేయగలుగుతారా లేదా, మీరు వాట్ ఎవర్ ఐ యూ కమిటింగ్ ఆన్ ద పేపర్ ఐ యూ గోయింగ్ టు మేక్ ష్యూర్ దట్ యూఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఇట్. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా ద ఎగ్జిస్టింగ్ పాలసీ ఇట్ స్పోక్ వెరీ ప్రామిసింగ్, ఇట్ గేవ్ లాట్ ఆఫ్ హోప్స్, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెలివరీ ఇట్ ఫెల్ ఫ్లాట్. అంటే ఇందుకు అంటే వై ఇట్ ఇస్ ఫెల్ ఫ్లాట్ ఏంటంటే, ద కమిట్మెంట్స్ దట్ ద గవర్నమెంట్ గేవ్, ద దెన్ గవర్నమెంట్ గేవ్ వేర్ మచ్ హయ్యర్ దెన్ వాట్ కెన్ బి గివెన్ బై ఈవెన్ ద ఎంటైర్ కంట్రీ కెన్ డూ. ఇఫ్ యూ మీ పుట్ ఆల్ ఆర్ కంట్రీ జిఎస్డిపి ఆల్సో వీ కుడ్ నాట్ బి ఫుల్ఫిల్లింగ్ దట్ కమిటీ ఆఫ్ దిస్ ఇన్సెంటివ్స్ దట్ దే ఆర్ కమిటెడ్ టు సమ్ ఆఫ్ దీస్ ఆంటర్ప్రీనర్స్. సో దట్ వే దే వాజ్ లాట్ ఆఫ్ మార్కెట్లో ఇట్ వాజ్ వీ వర్ గెటింగ్ ఎ వెరీ బ్యాడ్ నేమ్ దట్ వీ వర్ నాట్ కమిటింగ్ టు ఆర్ ఇన్సెంటివ్స్, వీ వర్ నాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ ఆర్ డిమాండ్స్. And if I remember correctly, the day when we came, I think it was almost close to about 4,000 odd crores of incentives were due to various industries, whether it could be medium, small or large industries. So andukane ma mukhyamantri garu aina okate oka maata first mark cheppindi endante, please write an industry policy which is practical and which you can commit. Meeru cheppindi 100% commitment cheyalani. Tarvata me స్థితిలో మేము అంటే వర్కౌట్ చేస్తూ వచ్చినప్పుడు మీ అందరికీ తెలిసినదే, మనకి సడన్ గా అథాట్గా వీ గాట్ దిస్ కోవిడ్, దిస్ పానడమిక్ ఆఫ్ కోవిడ్ అట్ కేమ్ అక్రాస్ ద వరల్డ్ అండ్ ద హోల్ ఈక్వేషన్స్ చేంజ్డ్. సో అలాంటి టైంలో వన్ ఆఫ్ ది సిచ్యువేషన్ వాజ్ వెన్ వీ టుక్ ద మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి మా ఇండస్ట్రీ పాలసీ రివ్యూ చేసేదానికి వెళ్ళినప్పుడు అవన్నీ ఆయన ఒక మాట చెప్పారన్నమాట, మీరు అవన్నీ పక్కన పెట్టండి, అసలు ఎంఎస్ఎంఈ సెక్టర్ ఈరోజు ఇంత ఇబ్బందిగా ఉంది కదా, గత 3 నెలల నుంచి వాళ్ళకి ప్రొడక్షన్ లేదు కదా, వాళ్ళ సంగతి ఏమైనా ఆలోచించారా అనేది. అంటే నిజంగా ఎవరు కూడా మేము ఎవరు చెప్పింది కూడా కాదు, అంటే ఆయన ఫ్రమ్ హీస్ థాట్ ప్రాసెస్ హీ అండర్స్టూడ్ వాట్ ద ప్రాక్టికాలిటీస్ ఆఫ్ దిస్ ఎంఎస్ఎంఈ సెక్టర్ ఇస్. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్పెషల్లీ ఇన్ ద లాస్ట్ 4 ఇయర్స్ మీ అందరికీ తెలుసు హౌ ద సిచ్యువేషన్ ఇన్ ద కంట్రీ ఈస్. ఇలాంటి టైంలో మనం తప్పనిసరిగా ఎంఎస్ఎంఈ సెక్టర్ని ఫస్ట్ ప్రయారిటీ ఆదుకోవాలని చెప్పి ఆ రోజు ఇమీడియట్గా అసలు ఈ పాలసీని మీరు పక్కన పెట్టండి, యూ ప్లీజ్ బ్రింగ్ మీ ఎ పేపర్ ఫస్ట్ టు ఫుల్ఫిల్ ద ఇన్సెంటివ్స్ అని చెప్తాం. అంటే ఇట్ జస్ట్ షోస్ మా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అంటే నాట్ బిగ్ కంపెనీసే కాదు, స్మాల్ మీడియం సైజ్ కంపెనీస్ గురించి కూడా, అంటే ఒక
కామన్ ఎంప్లాయ్మెంట్ గురించి కూడా ఎంతగా శ్రద్ధగా ఆలోచిస్తున్నారో, మీరు ఆ ఎంఎస్ఎంఈ సెక్టర్స్ కు ఆ 4-5 సంవత్సరాల్లోనే బాకీ పడిన ఇన్సెంటివ్స్ అన్ని కూడా ఆయన చెప్పిన మాట ప్రకారం 2 దశాల్లో పూర్తిగా ఇచ్చి ఈరోజు నిజంగానే మనకి రాష్ట్రంలో కాదు దేశంలో కూడా మనందరినీ కూడా చాలా పై అంటే మంచి పేరు తీసుకుని వచ్చాం, ముఖ్యమంత్రిగా నిలబడ్డారు. అలాగే సబ్సిక్వెంట్లీ వీ హావ్ అగైన్ స్టార్టెడ్ దిస్ వర్క్ ఆన్ దిస్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ఐ మస్ట్ సే థ్యాంక్స్ టు అవర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్స్, ద అడ్వైజర్స్ అండ్ ఆల్ ద పీపుల్, బికాస్ ప్రతిసారి ఆర్ చీఫ్ మినిస్టర్ ఇస్ అ టఫ్ టాస్క్ మాస్టర్, యూనో హీ విల్ ఆల్వేస్ and he will always give us guidelines which we have to meet. So they all worked very hard, and I must say, so the basic thesis in simple ga cheptunnani idi, this is a 2000 only, we only made it for 3 years anamata ee industrial policy. Why 3 years ani meer adigithe, because we believe that in this COVID time we cannot go for a prolonged industrial policies. We think there will be, it has to be very dynamic industrial policy, it cannot be static. Andukani we said let's keep it for 3 years, let's keep a trial run and see what's going to happen, because right now ipudu meer chustunte across the world the patterns of investments, the patterns of industries are changing, the way we are doing work is changing. So with all these changes that are coming in, we need to facilitate it. Our facilitation cheyalante mana industrial policy should be adaptable anamata. So andukani we made basic ground rules, ante basic ground rules em cheppamante, we said we are going to make sure that it's going to be not one time relationship, it is going to be entire relationship, meaning hand holding relation to the entire life cycle of the industry. Ante ee roju evaraina sare ee rashtraniki evaraina manaki ippudu kavachu existing investors kavachu lekapothe new investors kavachu, once you commit to committing in our state, we are going to hand hold you till the end of the life cycle of this industry, not for the 15 days, not for the red carpet welcome. We are going to be making sure that you are being partner to this wealth of this nation, you are going to contribute to this wealth of this state, andukani we are taking you as wealth creators kabatti we are going to make sure that you are going to be foreverlastingly be successful in this state. So our idea tho we came out with YSR 1 and a policy tho where we will be facilitating not only post operations but during operations also. And deentlo oka goppatanam endanante, after a long time we want to bring back the spirit of entrepreneurship in the state. గతంలో మీ అందరికీ తెలుసు APIDC అనే వీ హ్యాడ్ వన్ ఆర్గనైజేషన్ విచ్ వాజ్ బేసిక్లీ క్వాజీ ఎక్విటీ ఫెసిలిటేషన్ సెల్. ఈరోజు మనం వీ వాంట్ క్రియేట్ ఆంటర్ప్రినర్షిప్స్, అందుకని మా ముఖ్యమంత్రి గారు ఈ ఒక పాలసీ ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్ ఎస్పెషలీ ఇన్ బీసీస్ కానీ ఎస్సీస్లో కానీ ఎస్టీస్లో కానీ మైనారిటీస్లో కానీ ఇవన్నీ ఏరియాస్ వేర్ పీపుల్ ఆర్ నెగ్లెక్టెడ్, వీ థింక్ వీ షుడ్ బి ఏబుల్ టు హెల్ప్ దెమ్, గివ్ దెమ్ ఆపర్చునిటీ టు గ్రో అప్ కాబట్టి ఒక ఎంపవర్మెంట్ సెల్ ఫర్ దేమ్ టు కమ్ అప్ అండ్ బి ఆంటర్ప్రినర్స్. సో దట్స్ గోయింగ్ టు బి అవర్ బిగ్గెస్ట్ డ్రైవ్ ఇన్ దిస్ కమింగ్ 3 ఇయర్స్ అనమాట, క్రియేటింగ్ ఆంటర్ప్రినర్స్. అలాగే వచ్చే ఇండస్ట్రీ అందరికీ కూడా వీ నీడ్ టు క్రియేట్ ఎ ప్రాపర్ అండ్ పైప్ లైన్ ఆఫ్ ఎంప్లాయబిలిటీ బిల్డ్ కాబట్టి, అందుకనే ద ఫస్ట్ థింగ్ దట్ సీఎంస్ విజన్ ఇస్ దట్ వీ వాంట్ టు క్రియేట్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వరల్డ్ క్లాస్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్. So that is the idea behind setting up 30 large, we're going to be setting up 30 large skill developments work across the state and making sure that this industry is going to have a continuous supply of quality workforce. So before I finish, I must once again thank my team members, special chief secretaries garu, especially Poonam Malagani garu, she's also come as a thing, she's also part of this industry, although food processing comes part of this. We also are thankful to all other our partners and our well-wishers. And I am hoping that this policy will bring out a golden culture in this city of Andhra Pradesh. Thank you very much. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.